ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరు బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం నుండి అంతట యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవును నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఆ బండతో నీవు మాట్లాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లలో నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకు ఇమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పెను. అవి మెరీబా జలం అనబడెను. ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. మోషే అహరోనులు ఇద్దరు ఇశ్రాయేల్ అందరూ అయ్యా మాకు మంచినీళ్ళు కావాలి అన్నారు. మా వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి రాసుకొని ఆ సందర్భం ఆ అధ్యాయం అంతా కూడా చదవండి. అక్కడ ఏం జరిగిందో పూర్తిగా వివరంగా మీకు అర్థమవుతుంది. నేను మొత్తం చదవాలంటే మీరు సాయంత్రం మధ్యాహ్నం దాకా ఇక్కడే కూర్చోవాలి కదా. అందుకని క్లుప్తంగా జరిగిన సందర్భం అక్కడ మీకు తెలియజేస్తున్నాం. వారు దేవుడు ఏం చెప్పా అంటే, ఇదిగో ఆ బండ వైపు మీ చేతిలో ఉన్న కర్రను చూపించండి అన్నాడు. వీళ్ళు ఏం చేశారంట, కర్ర తీసుకుని వెళ్ళి బండ మీద కొట్టారు. రెండుసార్లు కొట్టారంట. ఇది రెండవ సందర్భం. బండలో నుంచి నీళ్ళు వచ్చినటువంటి రెండవ సందర్భం. మొట్టమొదటిసారి ఏం చేశారు, మీ కర్రను ఆ బండ వైపు చూపించమన్నప్పుడు చూపించాడు మోషే. అప్పుడు బండలో నుంచి ఏమొచ్చినాయంటండి, నీళ్ళు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంత గొప్ప అద్భుతాలు చేసే దేవుడు అంటే, ఆ కర్రను చూపించగానే బండలో నుండి నీళ్ళు వచ్చినాయి. ఆ బండ ఎవరు? ఆ బండ తమ్మును వెంబడించిన ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ బండలో నుంచి ఏమొచ్చినాయంటండి, నీళ్ళు వచ్చినాయి. చూడండి, ఈ కర్రను చూపించి ఈ కర్రను మోషేతో దేవుడు అన్నాడు, మోషే ఇగో ఈ కర్రను ఎర్ర సముద్రం వైపు చూపించు అన్నాడు. ఈ ఎర్ర సముద్రం వైపు చూపించగానే ఆ సముద్రం ఏమైపోయింది? పాయలైపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. సముద్రం ఏమైపోయిందండి? పాయలైపోయింది. ఏం చేశారంట, ఆ కర్రని సముద్రం వైపు చూపించారు. మోషే ఆ కర్ర తీసుకొని గొర్రెలు మేపడానికి వెళ్ళాడు కొండ మీదకి. ఏ కొండ మీదకి అమ్మా? ఏ కొండ మీదకి వెళ్ళాడు మోషే? తాడికొండ, జొన్నలగడ్డ కొండ, లామ్ కొండ. ఏ కొండకి? హోరేబు పర్వతం. దేవునికి మహిమ కలుగునుగాక. హోరేబు కొండ అంటే అర్థం ఏంటంటే దేవుని పర్వతము. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఆత్మీయ అనుభవంలో ఈ హోరేబు కొండ ఎక్కిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు గారు ప్రార్థన చేశాను కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు నాయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కొండ నేను ఎక్కాలి ప్రభు. మోషే కొండ ఎక్కాడు, ఆ కర్ర తీసుకొని కొండ ఎక్కాడు. కొండ ఎక్కితే ఆ కొండ మీద ఒక పొద మండుతూ ఉంది. ఆ పొదలో అగ్ని వస్తూ ఉంది. ఆ పొద చాలా వింతగా ఉందని మోషే చూస్తూ ఉన్నాడు.
ఆ అగ్నిలో నుండి దేవుడు తన స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్వరము ఏమని వినపడుతుందంటే, మోషే మోషే. ఎన్నిసార్లు పిలిచాడంట? రెండుసార్లు పిలిచాడు. ఒకసారి పిలిస్తే గుర్తుపట్టలేమేమో, దేవుడు ఏం చేస్తున్నాడంటండి, మరలా రెండోసారి కూడా పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక మారే కాదు అనేక మార్లు పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన మాట వినాలని, ఆయన చిత్తం గైకొనాలని, ఆయన కార్యాలు నీ జీవితంలో అనుభవించాలని, ఆయన దగ్గరకు నువ్వు రావాలి అని, ఆయన్ని వెంబడించాలి అని ఆయన పలుమార్లు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మోషే మోషే. ఆ దేవుని పర్వతం అనబడిన హోరేబు కొండపైన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మోషే వెంటనే విన్నాడా వినలేదా? లోపడ్డాడా లోపడలేదండి? మోషే వెంటనే ఆ పొద ఎదుట ఆ స్వరం వినబడిన చోట సాగిలపడి నమస్కారం చేశాడంట. దేవునికి స్తోత్రం అండి. దేవుని ఆలయంలో, షిలోహులో ఉన్న దేవుని ఆలయంలో బాలుడైన సమూయేలు దేవుని స్వరం వింటున్నాడు. దేవుడు అంటున్నాడు, సమూయేలు సమూయేలు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సమూయేలు చిన్న పిల్లవాడు కనుక ఎవరు పిలుస్తున్నారు అనేది అర్థం కావట్లా. ఏమో వింటున్నారా? ఎవరు పిలుస్తున్నాడు అనేది అర్థం కావాలా. అక్కడ ఏలి అనే యాజకుడు పడుకొని ఉంటే ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చిన్నపిల్లవాడైన సమూయేలు. నాయనా నాయనా, నువ్వు నన్ను పిలిచావా అని అడిగాడు. అడిగితే, అయ్యా నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకోమన్నాడు. దేవుడు మరలా పిలుస్తున్నాడంట, సమూయేలు సమూయేలు. ఇప్పుడు మరలా ఇతను లేచి ఏం చేశాడు చిన్నపిల్లవాడు? మరలా ఏలి దగ్గరికి వెళ్ళాడు. నాయనా నాయనా, నువ్వు నన్ను పిలిచావా? ఆయన అంటున్నాడు, నాయన నేను నిన్ను సమూయేలు నిన్ను నేను పిలవలేదయ్యా. అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది, రెండుసార్లు వచ్చాడే చిన్నపిల్లవాడు, నేను పిలిచానని అంటున్నాడు, ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేసి ఈ మందిరంలో ఈ చిన్నపిల్లవాడిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? మనం అందరం కూడా నిజంగా ఈ ప్రార్థన చేసాం అనుకో, ప్రభువా నాతో ఈ మందిరంలో నువ్వు మాట్లాడు, ప్రభువా నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు. ఇక్కడ మందిరానికి వచ్చాం, ఆదివారం కానీ బుధవారం కానీ శనివారం కానీ వచ్చాం, మనం ప్రార్థన చేసాం, దేవుడు మనతో మాట్లాడి దేవుడు మనకు దర్శనమిస్తే అప్పుడు కలిగే ధైర్యము, అప్పుడు కలిగే ఆనందము ఎక్కడైనా దొరికిద్దా? ఎన్ని కోట్లు పెట్టినా వచ్చిద్దా? ఏమండి? షిలోహులో ఉన్న దేవుని ఆలయంలో చిన్న బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితం కూడా బాల్యములో ఉంటే ఒకవేళ దేవుడు మాట్లాడినా మనం గుర్తింపజాలని పరిస్థితిలో ఉంటాం. ఒక్కోసారి మనం ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న సమయంలో ఒక కళ వస్తుందండి. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ మనకి వచ్చినట్టు గుర్తే ఉండదు, కానీ దాని భావం మనకి తెలియకుండా ఉండదు. ఒకసారి కళ కూడాను సగం గుర్తుండదు, సగం గుర్తుండకపోవచ్చు. అంటే ఇది ఏ అనుభవము అంటే, సమూయేల్ లాంటి బాల్యము అనుభవము. ఏలీకి ఏ అనుభవం ఉందంటే, దేవుడు మాట్లాడతాడు, ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. సమూయేలు నీవు ఈసారి వెళ్ళి పడుకో, మరలా నేను పిలిచినట్లుగా నీకు ఆ మాట వినబడితే, సమూయేలు సమూయేలు అనే స్వరం నీకు వినబడితే నువ్వేం చేయాలంటే, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఏం చెప్పాలి? చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. గమనించారా? నీవు దేవుని స్వరం వినటం నేర్చుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవట నేర్చుకోవాలి. ఇదిగో దేవునితో మాట్లాడతాడు, అప్పుడు చిత్తము ప్రభువా నీ దాసుడు నీ దాసురాలు ఆలకించుచున్నాను. నువ్వు మాట్లాడు ప్రభువా. నిజంగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకెంత ధైర్యం కలుగుతుందంటే, ప్రపంచం అంతా తలకిందులైనా మనకేమీ ఆ ఆలోచన కూడా భయం కూడా ఉండదు. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో 4 గోడల మధ్యలో బందీలు
చెరసాలలో దొంగలు ఎట్లాగా ఉన్నారో, ఖైదీలు ఎట్లా ఉన్నారో అట్లాగా బంధించబడిన అనుభవంలో ఉన్నాం. మా కుటుంబానికి అంతా కూడా కరోనా వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడాడు, దేవుడు దర్శనమిచ్చాడు. అప్పటి వరకు అనేక మంది చనిపోతున్నారు కరోనాతో. రేపు మన పరిస్థితి ఎలాగుంటుందో అనే ఆలోచన కూడా వచ్చినప్పటికీ, ఎప్పుడైతే దేవుడు దర్శనమిచ్చాడో, ప్రపంచం ఏమైపోయినా కానీ మేము ప్రభు కోసం జీవిస్తాం, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక నూతనమైన ధైర్యం. కరోనా వ్యాక్సిన్ వలన రాదు ధైర్యం, ఇంకే మందుల వలన రాదు ధైర్యం, ఏ డబ్బుల వలన రాదు ధైర్యం. ఎందుకంటే కరోనాలో మనం చూసాం కోటీశ్వరులు అనబడిన వారు కానీ, ఎంతో గొప్ప ధనవంతులు కానీ చివరికి సమాధి చేసేవారు కూడా ఎవరు లేకపోయారు. డాక్టర్ గారు, లక్షలు లక్షలు సంపాదించిన డాక్టర్, అటువంటి డాక్టర్స్ వారు కరోనాకి ట్రీట్మెంట్ ఇచ్చి అదే టైంలో చాలా సంపాదించారు. చివరికి అతనికి కరోనా వచ్చి చనిపోతే అతనికి సమాధి చేయడానికి కాంపౌండర్ కూడా రాలి, అతనికి సమాధి చేయడానికి భార్య కూడా రాలి, అతనికి సమాధి చేయడానికి అతని వారసులు కూడా రాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక దర్శనమిస్తే మనకి ఎంతో గొప్ప ధైర్యం వస్తుంది. ఆ దర్శనం పొందడానికి దేవుని ఆలయంలో మనము అందరం కూడాను ప్రభుని వేడుకోవాలి. ప్రభువా నాతో మాట్లాడు, చెప్తారా? ప్రభువా నాతో, నోరు తెరిచి చెప్తే సంతోషం. ప్రభువా నాతో, పక్కన వాళ్ళు చెబుతున్నారు కానీ నేను చెప్పబోతు ఏమైంది, గుంపులో కలిసిపోతుంది కదా అనుకో, మాకండి చెప్పిన వాళ్ళకి ఆశీర్వాదం వచ్చును గాక. ప్రభువా నాతో, ఆయన మాట్లాడితే మనకు ఆశీర్వాదం ఉండేది. దేవునికి స్తోత్రం. ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, సమూయేలు జీవితం అంతా మార్చబడిందండి. సమూయేలు భవిష్యత్తు అంతా మార్చబడింది. అయ్యో నాకు తల్లి లేదు, ఇక్కడ నన్ను పోషించే తండ్రి లేడు, ఆ దైవజనుడు ఉన్నాడు, ఆయనే నాకు తల్లి, ఆయనే నాకు తండ్రి, ఇదిగో నేను ఒకటి ఉన్నది దేనికోసం అంటే యెహోవాకు పరిచర్య చేయుట కోసం. దేనికోసం బ్రతుకుతున్నాడు సమూయేలండి? యెహోవాకు పరిచర్య చేయటం కోసమే నేను బ్రతుకుతున్నానని అక్కడ దేవుని మందిరంలో కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. సమూయేలుని ఒక ప్రవక్తగా దేవుడు దీవించాడు, ఒక దీర్ఘదర్శిగా దేవుడు దీవించాడు, ఒక న్యాయాధిపతిగా దేవుడు దీవించాడు. దేవుడు ఇశ్రాయేలుకు ఒక పెద్దగా సమూయేలుని ఆశీర్వదించాడు. తన జీవితకాలం అంతా కూడాను ఆయన బ్రతుకు దినములన్నింటిలో కూడాను దేవుని చేతిలో ఒక బలమైన సాధనముగా వాడబడ్డాడు. ఇదిగో దీర్ఘదర్శి వస్తున్నాడు అనగానే, సమూయేలు వస్తున్నాడు అనగానే ప్రజలందరూ కూడా భయపడే స్థితిలో దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ హోరేబు కొండపైన దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, మోషే, ఎప్పుడైతే ఇప్పుడు మోషే ఆ మాట విన్నాడో వెంటనే సాగిలపడ్డాడు. నీ చేతిలో ఏముందయ్యా? ఇది ఒక కర్ర ఉంది ప్రభా. ఆ కర్రను కింద అయ్యాను కానీ, కర్ర కింద అయ్యగానే ఏమైపోయిందండి? పాముగా మార్చబడింది. కర్ర కింద అయ్యగానే పాముగా మార్చబడింది. ఇప్పుడు మరలా ఆ కర్రను పట్టుకోమని కానీ మోషే ఆ కర్రని పట్టుకున్నాడు. ఒక ప్రశ్న, నా మాట విన్నారా? మీ చేతిలోనే కర్ర ఉంది. మీ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు, మా నీ చేతిలో ఏముంది? ఏముంది? నా చేతిలో కర్ర ఉంది ప్రభువా. ఆ కర్రను కింద ఏమన్నాడు? కింద వేసావు, పాము అయింది. ఇప్పుడు కర్రను పట్టుకో అన్నాడు. కర్రను పట్టుకోమన్నాడు, పామును పట్టుకోమన్నాడు, పామును పట్టుకోమన్నాడు. పట్టుకుంటారా? పట్టుకోరా? నేను పట్టుకుంటానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. వాము, అసలు పాముని మీ నోట్లో పెడితే కానీ బా. ఆయన కర్రని చేతుల కింద ఏమన్నప్పుడు కర్ర ఏమైపోయింది? పాము అయింది. మరి ఆయన చేసిన పామే కదా అది, దాన్ని పట్టుకోమంటే పట్టుకోరా? నువ్వే పట్టుకో పెబ్బా, నువ్వే పట్టుకొని మాకు చూపించాయా, అప్పుడు నమ్ముతాం. తోమాకంటే సీనియర్లు మామూలుగా మాట్లాడరు. ఏమండి మోషేకి మనకి వ్యత్యాసము? అదే, అక్కడ స్పష్టంగా దేవుని స్వరం వినపడతా ఉంది. మన మండుచున్న పొద కనపడుతుంది, స్వరం వినపడతా ఉంది. దేవుడు అంటున్నాడు, మోషే నీ పేరు తెలుసు. ఆయనకి మోషే ఎక్కడ పుట్టాడో తెలుసు, ఎలా పెరిగాడో తెలుసు, ఎందుకు ఈ పర్వతం మీదకి వచ్చాడో దేవుడికి తెలుసు. ఇదిగో ఆ కర్రను కింద పడేయమని కానీ పాము అయింది, పట్టుకోమని కానీ మరలా
కర్ర అయిపోయింది కదా, పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కర్రను తీసుకొని నువ్వు ఐగుప్త దేశానికి వెళ్ళు, నేను అద్భుతాలు జరిగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఐగుప్త దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. మామగారి ఇంటి దగ్గర మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఇస్రాయేలులను నడిపించాడు. ఈ 40 సంవత్సరాలు తన కర్రను చేతపట్టుకొని నడిపించాడు. ఆ కర్రను సముద్రం వైపు చూపించినప్పుడు సముద్రము పాయలైపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ అందరికీ ఆహారం లేదయ్యా, నువ్వు ప్రార్థన చేయి మోషే. ఆ మోషే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు. అందరూ ఆ మన్నాను రొట్టెలు చేసుకొని తిన్నారు. తినగానే అయ్యా మాకు మంచినీళ్ళు కావాలి, దాహం అవుతుంది, మంచినీళ్ళు కావాలి. మరలా మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఇప్పుడు నీ చేతిలో ఉన్న కర్రను ఆ బండ వైపు చూపించి. జాగ్రత్త గమనించండి, మోషే చేతిలో ఉన్నది ఒకటే ఒక కర్ర. ఆ కర్రనే సముద్రం వైపు చూపించమన్నప్పుడు సముద్రము పాయలేదు. ఆ కర్రను ఆ రాయి వైపు చూపించమన్నప్పుడు రాతిలో నుంచి, ఆ బండ వైపు చూపించమన్నప్పుడు బండలో నుంచి నీళ్ళు వచ్చాయి కదండి. దేనికైనా అవసరమైంది ఆ ఒకే ఒక కర్ర మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కర్ర దేవుడు ఇచ్చినటువంటి అభిషేకానికి సూచనగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సైతాను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే అన్నిటికీ ఒకే సమాధానం, యేసు రక్తమే. సమస్యలు ఎన్నున్నా సమాధానము ఒక్క యేసు నామములోనే. ఆయన మనలను ప్రేమించి మిమ్మలను అనాథలుగా నేను నిన్ను విడువను, మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాం. మోషేకి ఆ కర్రను చేతపట్టుకొని నువ్వు వెళ్ళాయి అన్నాడు. ఈ రోజున తన పరిశుద్ధాత్మ అభిషేకమును మన మీద కుమ్మరించి మనకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుని నడిపించాడు. ఎర్ర సముద్రం ఎదురైనా సరే కర్రను చూపించమన్నాడు. దాహమైనా సరే ఇదిగో కర్రను చూపించండి అన్నాడు. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సమాధానము దయచేయను గాక. ఇప్పుడు అక్కడ చూపించమన్నాడు కానీ కర్రతో కొట్టమని చెప్పాల. మొట్టమొదటిసారి ఏం చేశారంట, కర్రను బండవైపు చూపించగానే బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇస్రాయేలీలు శోధించారు, సనిగారు, మాకు నీళ్లు లేవు, మేము ఐగుప్తు దేశంలో ఉంటేనే బాగుండును, మోషే ఇక్కడికి వెళ్ళి మమ్మల్ని నడిపించావు అని సనిగారు, తిరుగుబాటు చేశారు. వివాదం, మెరీబా జలములు అని పెట్టారు. వివాదం, మెరీబా అంటే అర్థం ఏంటండి, వివాదము. ఎక్కడ వివాదం వస్తుందో అక్కడ అవిధేయత ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం పోయిద్ది, అక్కడ సైతాన్ కార్యాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో వివాదము రాకుండా మనం ఏం చేయాలంట, సమాధానం కొరకు మనము వెంటాడాలి, సమాధానం కొరకు మనం ప్రయాసపడాలి. వివాదం వస్తుందంటే వెంటనే మనం ఏం చేయాలంటే వివాదం రాకుండా తగ్గించుకోవాలి. భిన్నాభిప్రాయాలు వస్తున్నాయంటే వివాదం రాకుండా తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకుంటారో వారి ద్వారా సమస్య రాదు. ఏమండి, అభ్యంతరాలు రాక మానవు, కానీ ఎవరి ద్వారా అభ్యంతరం వస్తుందో వారికి శ్రమ. యేసు ప్రభు వారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులలో ఒక్కడు మాత్రమే యేసు ప్రభు వారిని అప్పగించడం కోసం వెళ్ళాడు, డబ్బులు తీసుకున్నాడు కదండి. ఈ 12 మందిలో ఎవరు వెళ్ళాడే అంటే యేసు ప్రభు వారు ఎవరిని ఎక్కువగా నమ్మాడో ఆ నమ్మిన వ్యక్తి నమ్మక ద్రోహిగా మార్చబడ్డాడు. నమ్మాడు అనే దానికి గుర్తు ఏంటి అంటే డబ్బు సంచి ఎవరికి ఇచ్చాడంట, ఇస్కరియోతు యూదాకి ఇచ్చేశాడు. ఇస్కరియోతు యూదాకి ఈ డబ్బు సంచి ఇచ్చినప్పుడు ఆ ఇస్కరియోతు యూదా అతను ఆ డబ్బు దొంగిలిస్తా వచ్చా అంటాడు. ఆ సంచిలో ఉన్న డబ్బులు దొంగిలిస్తా వచ్చాయంట. జాగ్రత్త గమనించండి, దేవుడు నిన్ను ప్రేమించి నీకు దేవుడు డబ్బు సంచి అప్పగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. కష్టపడి పనిచేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు. ఒక పని నీకు నేర్పించాడు. కొంతమంది కొన్ని పనులు బాగా చేస్తారు,
ఏ పనిని నేర్చుకునే వాళ్ళకి ఆ పనిని నేర్చుకునే అవకాశం ఇచ్చాడు. నీకు ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు. నువ్వు చేసే ఉద్యోగం అందరూ చేయట్లా, నువ్వు చేసే వ్యాపారం అందరూ చేయట్లా కదండి. ఇక్కడ అందరం ఉన్నాము, అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అనేక రకాల వృత్తులు కలిగిన వారు ఉన్నారు, అనేక రకాల జీవనోపాధి కలిగిన వారు ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చి ఇప్పుడు సంపాదించుకోవడానికి కృపించి ఆ సంపాదన అనేది నీ చేతిలో పెట్టాడు. నీ డబ్బు సంచి నీ చేతిలోకి ఇచ్చాడు. నెలకి ఫస్ట్ తారీఖు జీతం వచ్చిందంటే ఇప్పుడు ఏమిచ్చాడు దేవుడు నీకు? డబ్బు సంచి ఇచ్చాడు. నీవు వారం రోజులు పనిచేయగానే జీతం ఇచ్చారు, ఇప్పుడు ఏమిచ్చాడు నీకు దేవుడు? డబ్బు సంచి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడా నువ్వు పోగు చేసుకున్నావా? నా సంపాదన దేవుడే ఇచ్చాడు అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? కాదు కాదు పాస్ గారు, నేను పని చేస్తే వచ్చింది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నువ్వు పని చేయాలన్నా సరే ఆ సంపాదన అనేది దేవుడు ఇవ్వాలి. ప్రేమేం దేవుడు. ఇప్పుడు నేను హాస్పిటల్లో అక్కడ ఇదివరకు వేరే సెక్షన్లో ఉండేవాడిని, ఇప్పుడు హాస్పిటల్లో ఉద్యోగానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే చాలామంది పేషెంట్లు వస్తున్నారండి, చాలామంది పేషెంట్లు వస్తున్నారు. ఆ పేషెంట్లు ఒక్కొక్కరు వాళ్ళ సమస్యలు చెబుతుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్కరు ఆ సమస్య చెబుతుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. మాకు ఇటువంటి అనారోగ్య పరిస్థితి ఎదురైంది, ఇటువంటి ఇబ్బంది ఉంది, ఇటువంటి కష్టం ఉంది, ఇటువంటి సమస్య ఉంది. నేను అనుకుంటున్నా అంత అనారోగ్యం ఇక్కడ ఎవరికి లేదనుకున్నా, దేవునికి స్తోత్రం అండి. అంత కాంప్లికేషన్స్ ఇక్కడ ఎవరికి లేవు. అక్కడ నిన్న ఒక క్యాంప్ పెడితే ఈసీజీ పరీక్ష చేస్తున్నారు, రోజు ఆ పరీక్ష చేయాల. ఈసీజీ పరీక్ష పెడితే అక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపు 500 మందిలో 100 ఈసీజీ పరీక్ష చేయించుకున్నారండి. ఏంటా ఏంటి అయ్యా ఏంటమ్మా అంటే గుండెల్లో నొప్పి అండి, గుండెల్లో దడొస్తుంది, మెట్లెక్కగానే ఆయాసం వస్తుంది, మెట్లెక్కగానే ఆయాసం వస్తుంది. డాక్టర్ గారు ఈ పరీక్ష ఈ మాటలు వినగానే ఈసీజీ పరీక్ష చేయించుకున్నాను పో. ఈసీజీ పరీక్ష చేసినప్పుడు గుండె సరిగా పనిచేస్తుందా లేదా అని చూస్తాం. 500 అంటే 120 గుండె సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు ఏమో అనిపించింది నాకు. మనకు అటువంటి సమస్యలు లేకుండా దేవుడు దీవించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చేతిలో డబ్బులు నిలబడి అంటే అది దేవుడు పెట్టింది, దేవునికి స్తోత్రం. నీ డబ్బులు నువ్వు కష్టార్జితాన్ని అనుభవిస్తున్నావంటే దేవుడిచ్చిన కృపే, దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా? నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నేను నమ్ముతున్నాను నాకు దేవుడు జీతం ఇచ్చా అంటే అది దేవుని కృప మాత్రమే, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పనిచేసినప్పుడు డబ్బులు వచ్చినాయి అంటే అది దేవుని కృప మాత్రమే. అయితే ఇప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడు, ఈ డబ్బు సంచి నువ్వేం చేస్తావు, ఈ డబ్బు సంచిని నువ్వేం చేస్తావు? ఇస్క్రియత్ ఏం చేశాయంట? దాంట్లో ఉన్న డబ్బులు దొంగిలించాడంట. అంటే యేసుప్రభు వారు తెలీదా? తెలుసా తెలీదా? ఆయన చూడకుండా తీసుకున్నా కానీ తెలిసిదా తెలీదా? ఏమండి చూడకుండా తీసుకున్నా కానీ తెలిసిదా తెలీదా? ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. గెహాజీ దేనికోసం పోయాడంట? బంగారం కోసం, వెండి కోసం, విలువైన వస్త్రాల కోసం వెళ్ళాడు, తీసుకున్నాడు, దాచుకున్నాడు, వచ్చి నిలబడ్డాడు. గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళేది, ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎలీషా అంటున్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడాను రాలేదా? నీవు ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళావు కదా, ఆ బంగారం అడిగావు కదా, బంగారం ఇచ్చాడు కదా, వెండి అడిగావు కదా, వెండి ఇచ్చాడు కదా, వస్త్రాలు అడిగావు కదా, వస్త్రాలు ఇచ్చాడు కదా, తీసుకెళ్ళావు కదా, నీ ఇంట్లో పెట్టున్నావు కదా అనగానే గుండె ఏమైపోయింది? నేను ఈయన ఎక్కడే ఉన్నాడు అనుకున్నానే, నన్ను చూడలేదు అనుకున్నానే, కానీ ఇప్పుడు నేను చేసినవన్నీ కూడాను ఈయన చెబుతూ ఉన్నాడు. ప్రేమేంది ఏమి లేరా? మీరు ఏమేమి చేస్తున్నారో అన్నీ ఆయనకి తెలుసండి. ఇప్పుడు డబ్బులు యేసు ప్రభు వారికి తెలియకుండా అందులో ఉన్న డబ్బులన్నీ తీసుకుంటున్నాడంట. అంత నమ్మకంగా అప్పచెప్పినప్పుడు ఏం చేయాలి? నమ్మకంగానే వాడాలి. అలాగే దేవుడు మన చేతికి నమ్మకంగా అప్పచెప్పినప్పుడు మనం ఏం చేయాలి? నమ్మకంగానే, ప్రభువా ఇది నువ్వు ఇచ్చావు కనుక ఇందులో దశభాగము నీది నాయన. రోజుకి 24 సమయం దేవుడు ఇస్తున్నాడు. 24 సమయంలో దేవుని సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. అమ్మ జాగ్రత్తగా వినండి నా మాటలే ముగిస్తున్నాను.
ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా 24 గంటల టైంలో 2.5 గంటలైనా దేవునికి ఇస్తే, ఆ 2.5 గంటల రోజంతట్లో దేవుని వాక్యాన్ని ఎంత చదువుతావో, దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తావో, దేవుని సన్నిధిలో ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తావో, ఆరాధిస్తావో, దేవుని నామాన్ని గణపరుస్తావో, దేవునికి ఎంత దగ్గరగా వస్తావో, సమయాన్ని దొంగిలిస్తున్నావు కనుక దేవునికి దూరం అయిపోతున్నావు. సమయాన్ని దొంగిలిస్తున్నావు కనుక దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుడిచ్చిన సంపదను దొంగిలిస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా దొంగిలిస్తా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మనుష్యుడు దేవుని యొద్ద దొంగిలునా, మనుష్యుడు దేవుని యొద్ద దొంగిలిస్తాడా అంటే అక్కడ లేఖనం స్పష్టంగా చెబుతుంది, ఆ ఇదిగో ఈ నా ప్రజలు వారు దశమ భాగములు చెల్లించకయే దొంగిలించుచున్నారు. నా మాటలే ముగిస్తున్నాను. ఇస్కరియోతు యూద ఆయన తాను నిలుచుచున్నాను అనుకున్నవాడు జాగ్రత్త లేకపోవటం వలన ఏమైపోయాడంటండి, పడిపోవటం జరిగింది. మనం అనుకుంటున్నాము రేపు జాగ్రత్త పడదాంలే, రేపు జాగ్రత్త పడదాంలే, వచ్చే నెల జాగ్రత్త పడదాం, వచ్చే నెల ఉపవాస ప్రార్థనలోని కాబట్టి అప్పుడు బాగా ప్రార్థన చేద్దాంలే. కానీ ఇప్పటి నుంచే ఈరోజు అనబడి సమయం దేవుడు ఇచ్చిన ఈ క్షణం నుండి మనము జాగ్రత్త పడాలి. మనం పడకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలి, జారకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలి, తొట్టిల్లకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలి. ఇక్కడ ఇస్కరియోతు యూదా, గేహాజీ వీరు పడిపోయిన అనుభవాలు మనకు దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి. మోషే ఆ కర్ర తీసుకొని వారందరూ విసిగించినప్పుడంట ఆయన వారితో అంటున్నాడు, ద్రోహులారా, ఏమన్నాడండి, ద్రోహులారా అన్నాడు. అందుకోసం సహోదరులారా అన్నటువంటి ఈయన ఇప్పుడు ఏమంటున్నాడండి, ద్రోహులారా. చూడండి, మనల్ని బిడ్డలు విసిగించినప్పుడు మనం దూషిస్తూ ఉంటాం, బంధువులు విసిగించినప్పుడు మనం దూషిస్తూ ఉంటాం, కాని మాట పలికాను. మోషే కాని మాట పలికాను. ఇక్కడ ఇశ్రాయేలందరినీ నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు, వారిని నడిపించాడు, కానీ వారిని నడిపించాడు కానీ ఆయన దేవునితో నడవలేకపోయాడు. మోషే అహరోను మీరు వాగ్దాన భూమిని చూస్తారు కానీ అందులోనికి మీరు ప్రవేశించరు. అహరోను కొండ మీద చనిపోయాడు, ఆ తర్వాత మోషే కూడాను ఆయన ఆ కొండ మీద చూశాడు కానీ అందులోనికి అడుగుపెట్టాల. ఎవరు అడుగుపెట్టారంట, యెహోషువా కాలేబు ఇరువురు మాత్రమే వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, తాను నిలుచుచున్నాను అనుకుంటున్నవాడు పడకుండగా జాగ్రత్తగా, మన అడుగులు జాగ్రత్తగా, మన కుటుంబాన్ని మనము నడిపిస్తూ ఉన్నాం, మన సంఘములో సంఘం నడిపించడానికి మనం కూడాను సహకరిస్తూ ఉన్నాం. నోవహు ఓడ తయారు చేసినప్పుడు నోవహు కుటుంబం చేశారా, ఇంకెవరైనా చేశారా, చాలామంది చేశారు కదా, చాలామంది ఓడను చేశారు కానీ ఓడలోకి ఎక్కారా, ఎక్కలా కదండి. మనందరం కానుకలు ఇస్తేనే మందిరం కట్టుకుంటున్నాం కదా, మందిరం కట్టుకోవడానికి మనం సహకరిస్తున్నాం, పరిచర్య చేయడానికి సహకరిస్తున్నాం, పరిచర్యలో మనం పాల్గొంటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ పరలోకం చేరుకుంటామా లేదా, జాగ్రత్త గమనించండి. అన్నీ మనం చేస్తున్నాం కానీ రేపు పరలోకంలో ఎత్తబడే వారముగా ఉంటేనే దాని ప్రతిఫలం మనము అనుభవించగలుగుతాం. విడువబడితే అగ్ని ఆరదు, అగ్ని ఆరదు, అక్కడ వేదనకరమైన స్థలంలోకి వెళ్తే ప్రమాదకరమైన పరిస్థితి, అగ్నిగుండములోనికి పడవేయబడతారు. ప్రేమేంది అమ్మిళ్ళరా, మనం జాగ్రత్త కలిగి ఉందాం, మనము జారిపోకుండా తొట్టిల్లకుండా పడిపోకుండా ప్రభు మన పాదంలో స్థిరపరచను గాక, మనం చేపట్టుకొని ప్రభు మనల్ని నడిపించను గాక, దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునా ఉన్న వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం ప్రార్థనలో ఏకీవిద్దాం. తలలు వంచి కళ్ళను మెసుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం అండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు
సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ప్రభా, మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలు కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడొకరు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వృద్ధుల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012 సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016 సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలమంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక ఈ మందిర నిర్మాణం పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది. కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబరుకు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థన మందిరంలో ఆదివారపు ఆరాధనకు ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోచున్నారా? కుటుంబ సమస్యలతో కుంగిపోచున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థన మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట డివిడీలు, సీడీలు మరియు పాటల పుస్తకములు మా యొక్క లభించు, మరియు గుంటూరులోని ప్రబోధ బస్టాల్ నందు మీకు లభించు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 888553977. ప్రైస్ సెల్.